పెట్టి పెట్టి ఎక్కడైపోయావు? నాకు భలే భయం వేసింది. తాను ఆకలిస్తుందా? నిన్న నాకు ఇన్ని పిచ్చి గుడ్లు దొరికాయి, ఆమె కలిసి తిన్నావా? నువ్వు లేవు మరి, అన్నీ నేనే తినేసా. పోనీ, నీళ్ళైనా తాదు కాని పద. మరేం చేస్తాను తామె, కొంచెమైనా ఆకలి తీరుతుంది. తిను తామె. ఇక్కడ తల్లి అక్కడ పెట్టి సాము బ్రతుకుల మధ్య పోరాటం, ఈ మధ్య తండ్రి పడే ఆరాటం, నీ ముగ్గురి ఆత్మనాదాన్ని నా ఆత్మనాదం పత్రిక ద్వారా ప్రజల్లో కుతూహలం రేకెత్తించారు. మా బాధ కొందరికి వ్యాపారం గాను కొందరికి కథలు గాను తయారైందన్నమాట. మనల్ని సార్ అపార్థం చేసుకుంటారు, వ్యాపారం కాదు, సానుభూతి, ప్రజా సానుభూతి. లేఖ లేక కలిగిన ఒక్క బిడ్డ ఎక్కడో పిలుపు కూడా అందరి దూరాన్ని చిక్కుకుని మేం బాధపడుతూ ఉంటే ఏ సానుభూతి వాడిని మాకు దక్కించింది? ఏ సానుభూతి మా పిలుపును వాడికి అందించింది? నేను అందిస్తాను సార్. విమానాలు పోని చోటకి రైళ్లు పోతాయి, రైళ్లు పోని చోటకి బండ్లు పోతాయి, బండ్లు కూడా పోని చోటకి సైకిళ్లు పోతాయి, సైకిళ్లు కూడా పోని చోటకి మానవులు పోతారు, మానవులు కూడా పోని చోటకి సార్ సార్ నా వార్తలు పోతాయి సార్. అంటే? అంతేనా సార్? మీరు బాబు కోసం వెతుకుతున్నారని, బాబుని నిరుత్సాహపడదని కాగితాలు అచ్చుదించండి, ఆ పరిసరాల్లో ఆకాశంలో వెదజల్లించండి. వన్ ట్యాంప్లెట్, ఎట్లీస్ట్ ఒక కాగితం మీ బాబుకు దొరికినా
నీ పిలుపు వినిపిస్తుంది, నా లక్ష్యం నెరవేరుతుంది. గుడ్ ఐడియా, చాలా మంచి ఆలోచన. వేల కొద్ది కాదు, లక్షల కొద్ది కరపత్రాలు అచ్చువేయించండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు. అమ్మో అమ్మో, కరపత్రాలు అచ్చువేయించడానికి అంత ఖర్చే? ఈవి రోగానికి వాళ్ళని వెతికించడానికి ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేస్తే ఆఖరికి మనిషి మించినది ఏమిటి? ఒరే తమ్ముడు, అబ్బాయి, ఈ కుర్రగా కట్టాడని అన్నయ్య గట్టిగా తెలిస్తే గానీ ఈ ఖర్చు ఆగదు. నువ్వే ఏదో ఉపాయం చూడరా. ఐ ఆమ్ సారీ, ఇన్నాళ్ళయింది, ఇంకా బాబు బ్రతుకుంటాడనే ఆశ. అలా అడగండి ప్లీజ్. నేను తండ్రిని, నీ అంత సులువుగా బాబు మీద ఆశ నేను వదులుకోలేదు. మన ప్రయత్నం మనం చేద్దాం. బాబుకి ధైర్యం చెప్పడానికి కరపత్రాలు అచ్చు వేయించాను, వాటిని విమానం మీద ఎడారి అంతా వెరదల్లించండి. కనీసం ఒక పత్రమైనా బాబు కంటపడితే ప్లీజ్. ఎస్, ఆఖరిసారిగా ఇది కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడైనా నీళ్లు దొరుకుతాయేమో చూసేస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. Thank you.
ఇప్పుడు అప్పుడే నేను ఒక స్పృహ రాదు. అదృష్టవంతురా, ఈ బాధలు నేను తెలియకుండా భగవంతుడు దానికి ఆ రోగం ప్రసాదించాడు. ఏం గోపాలరావు గారు? అవును డాక్టర్, నాకు అదృష్టం లేదు. తెలిసి చిత్రాలు అనుకరించే కన్నా ఏమీ తెలియని స్థితిలో అలా పడి ఉండడం మంచిది డాక్టర్. అలా అనకండి ప్లీజ్. నీకు తెలియదు డాక్టర్, అటు బిడ్డ ఇటు భార్య ఏమి చేయడానికి తోచక చేసేది లేక ఆ బాధ నా గుండెల్ని పిండి చేస్తుంది డాక్టర్. బాబు కనిపిస్తారనే ఒక్క ఆశతో మొండి ధైర్యాన్ని నటిస్తూ కాలాన్ని ఈడ్చుకొచ్చాను డాక్టర్. కానీ ఇప్పుడు ఇక ఆ ఆశ కూడా పోయింది. అది వింటే నా జాడీ కూడా ఉండదు డాక్టర్. లేదు డాక్టర్, ఇక నాకు జీవితమే లేదు. ప్లీజ్ వేణుగోపాల్ ఆగిపోయా? ఇటు వెళ్తే ఎవరైనా మనుషులు కనిపిస్తారేమో, చూద్దాం పదా. ఆ రాక్షసు ముండా ఈసారి కనిపిస్తే చంపేస్తాను. నొప్పిగా ఉండటాను, ఇంటికి వెళ్ళాక డాక్టర్ వరకు చెప్పి మంచి మందు ఇస్తానే. ఎవడో కొమ్మో